హరితహారం మీదుగా కేసీఆర్ హెలికాప్టర్ యాత్ర పూర్తి స్థాయిలో సాగలేదెందుకని. 10 నిమిషాల్లోనే పర్యటన ఎందుకు ముగిసింది? మేఘాల, వర్షాల, కరెంటు వైర్ల, లేదా ఇంకేమైనా కారణాలా? ఏ పథకం చేపట్టినా తెలంగాణ పేటెంట్ల స్పష్టమైన ముద్ర కనిపించాలన్నది టీఆర్ఎస్ సర్కారు లక్ష్యం. భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా లభించిన గుర్తింపుతో ఏ పథకాన్నైనా తొలి అడుగు నుంచి పక్కాగా అమలు చేయాలనుకుంటోంది తెలంగాణ సర్కార్. పచ్చటి తోరణాల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో సంకల్పించిన హరితహారం పథకం రెండో విడత కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా ఉండాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికార యంత్రాంగానికి, పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కానీ ప్రోగ్రాం ఓపెనింగ్ అనుకున్నంత గ్రాండ్ గా లేదని ప్రభుత్వ పెద్దలు పెదవి విరిచారని సమాచారం. హరితహారం కోసం ముందు నుంచే భారీగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ సర్కార్. ప్రజల్ని భాగస్వాములని చేస్తే, కార్యక్రమ లక్ష్యం జనంలోకి వెళితే స్పందన బాగుంటుందన్న ఉద్దేశంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రెండో విడత హరితహారాన్ని ప్రారంభించిన నల్గొండ జిల్లాలో అంతా అనుకున్నట్లే జరుగుంటే ప్రోగ్రాం అదిరిపోవాల్సిందే. హైదరాబాద్ విజయవాడ హైవేపై 165 కిలోమీటర్ల పొడవున రెండు వైపులా మొక్కలు నాటాలని అనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆకాశం నుంచి హెలికాప్టర్లో సీఎం వీక్షించేందుకు ఏరియల్ సర్వే ఏర్పాట్లు చేశారు. ఏరియల్ సర్వేకు బయలుదేరిన సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేను మధ్యలోనే ఆపేయడానికి ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరగకపోవడమే కారణమని చెబుతున్నారు. ఏరియల్ సర్వే సమయంలో హైవేపై రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడి ఉంటారని అధికారులు వేసుకున్న అంచనా తప్పింది. విద్యార్థుల్ని కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అనుకున్నా స్కూళ్లకు సెలవు కావడంతో వారు పెద్దగా రాలేదు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణుల్ని కలుపుకున్నా వారి సమీకరణలో కూడా నాయకులంత చొరవ చూపలేదనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి హరితహారం కోసమే 14 విభాగాలుగా చేసి ఇన్ఛార్జీలు నియమించినా ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా మలచలేకపోయారని సీఎం కేసీఆర్ అసంతృప్తి చెందినట్లు సమాచారం. రహదారి పొడవునా జనం ఉండి ఉంటే చివరిదాకా సీఎం ఏరియల్ సర్వే సాగి ఉండేదని, జనం పెద్దగా లేకపోబట్టే 10 నిమిషాల్లోనే అర్ధాంతరంగా ఆయన ప్రయాణం ముగిసిందని చెబుతున్నారు. నాయకులు శ్రద్ధ వహించి ఉంటే ప్రోగ్రామ్ ఇంకా బాగా జరిగి ఉండేదని కేసీఆర్ చురకలంటించారంట కొందరికి.